నరకానికి ఎందుకు కడతారు? వెళ్ళరు హరిలోకానికి తప్ప నరకానికి వెళ్ళరు. ఓహరి సాహరి ఓహరి సాహరి శ్రీహరి మందిరమునకు వెడతారు అని చెబుతున్నాడు. ఓహరి సాహరి అంటే యమకెంకరులతో పెనగి వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి మృత్యుదేవత నెత్తి మీద ఎడంకాలు పెట్టి ఊర్ధ్వలోకాలకు వెడితే వాళ్ళని అలాంటి వాళ్ళని ఇదిగో ఇలా యుద్ధం చేసిన వాళ్ళు అంటారు. అంత మాట చెప్పాడండి, మీకు ఇంత గొప్పగా వరం ఇచ్చాడు ఇందులోను, ఈ పద్మపురాణంలో ఇచ్చాడు. ఇదే శ్లోకం యథాతథంగా వరాహ పురాణం. ఇప్పుడు నేను చెప్పే ఈ శ్లోకములు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈ చెప్పే కథ ఇవి స్కాంద పురాణంలో ఉన్నాయి. కొన్ని శ్లోకాలు మార్చడు, ఎందుకంటే మారిస్తే ఇబ్బందని. ఇదే పద్మపురాణంలో ఉన్నాయి, ఇవే వరాహ పురాణంలో ఉన్నాయి, ఇవే గరుడ పురాణంలో ఉన్నాయి. ఇన్ని పురాణములలో ఉన్న కథలు అరుదుగా ఉంటాయి ఈ మహిమ. అంటే దీన్ని బట్టి ఎంత గొప్పదో ఆలోచించండి, యథాతథంగా మార్చకుండా రాశాడే. అమ్మా నువ్వు ఎక్కడ ఉండాలి, ఈ కథ అయిపోయాక మళ్ళీ నేను ఎక్కడికి ఉండాలని అడుగుతున్నావే, వాళ్ళ హృదయములలో ఉండు అని చెప్పిన వారెవరు? సనకాదులు చెప్పారు. తతోపి దోషాక కలిజాయిమేత్వం ద్రష్టుం నశక్తాగా ప్రవోపి లోకే ఏవం తదాజ్ఞావసరేపి భక్తిః తదా నిషణ్ణా హరి దాస చిత్తే. ఈ కలికి ఇంకా దోషాలు చెప్పారు. తతోపి దోషాః అంటే ఏమిటి? ఈ కలి దోషాలు ఉన్నాయే, గురుభక్తుల్ని కూడా పడగొట్టగలవు. ఇంకా గురుభక్తి లేనివాడిని ఎలా పడగొట్టకుండా ఉంటాయి? గురుభక్తి ఉన్నవాడిని కూడా పడగొడతాయి అంటే అయి లేని వాటి వారిని ఎలాగో పడగొడతాయి. కానీ భక్తి కనుక హృదయంలో ఉంటే అప్పుడు మాత్రం ఆ వ్యక్తుల్ని పడగొట్టలేవు, అంటే వారి మీద కలి ప్రభావం ఉండదు అని. అప్పుడు వారు మోక్షాన్ని గడతారు. అనగా వారంతా భక్తితో గురుముఖత భాగవత మహిమని శ్రవణము చేసిన వారై ఉండాలి. ఇప్పుడు చెప్పారు ఏమిటి? భక్తి హృదయములో ఉన్నప్పటికీ కూడా నరకానికి వెళ్ళొచ్చు, కలిదోషం ఉంటుంది. కానీ అలా వెళ్లకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? భాగవత మహిమ వినాలి. అలా భాగవత మహిమ విన్నప్పుడు భక్తి హృదయంలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ భక్తి ప్రవేశించిన వారికి మాత్రమే ఈ కలిదోషం ఉండదు. తక్కిన భక్తుల హృదయంలో భక్తి ఉండవచ్చు, అయినా గురుభక్తి లేని కారణం చేత కలిదోషం వస్తుంది. ఇప్పుడు రెండు రకాల మార్గములు బాగా క్లియర్గా అర్థమైందా? భక్తి దాదాపుగా అందరికీ ఉండొచ్చు, కానీ గురుభక్తి ఉన్నవాళ్ళ హృదయంలో కలిదోషం ప్రవేశించదు. గురుభక్తి లేని వాడికి భక్తి ఉండొచ్చు, కానీ ఆ భక్తి వల్ల ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలి ప్రభావం రావచ్చు. కలి ప్రభావం వల్ల ఇంత భక్తి పాడేవాడు మళ్ళీ నరకానికి వెళ్ళొచ్చు. చిట్ట చివరికి గురుచరణారవిందములు ఆశ్రయించిన వాడికి మాత్రమే కైవల్యం వస్తుంది. అనగానే వెంటనే ఏం చేసిందిట? ఆ భక్తి ఆ క్షణమే బయలుదేరిందిట, భగవద్భక్తుల హృదయంలోకి వెళ్ళిపోయిందనమాట. శ్రీహరి భక్తి ఏ హృదయంలో నివసిస్తే ఆ హృదయంలో నివసిస్తాడు. అంచేతే ఈ భాగవతం సాక్షాత్తుగా పరబ్రహ్మము యొక్క విగ్రహము, ఆయనకి మారు రూపము అన్నారు. అంటే భగవంతునికి భాగవతానికి తేడాల. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మన అంబికా దర్బార్ భక్తి ఎలాగో, ఈ శ్రవణానికి పురాణం అటువంటిది అన్నమాట. దీని మహిమను ఏమని వర్ణించమంటావు? శ్రీకృష్ణుడితో సమత్వం పొందుతారు మానవులు, ఇతర ధర్మముల వల్ల ప్రయోజనం లేదు. అనేక ధర్మాలతో బహవోపి ధర్మ, చాలా ధర్మములు ఉండొచ్చు, ఆ ధర్మములన్నీ రక్షించలేవు, కేవలం ఈ ఒక్క ధర్మమే రక్షిస్తుంది. ఇప్పుడు భూదేవికి ఇంకా చెబుతున్నాడు వరాహస్వామి. అమ్మా భూదేవి వింటున్నావా, ఇలా శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు తన దివ్య మంగళ విగ్రహాన్ని ఇందులో పెట్టాడు. సప్తాహ శ్రవణ మహిమంటే ఏమిటో లోకానికి చెప్పాడు. పాప రాశిని నాశనం చేస్తుంది అని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పాడు.
ఈ కలియుగంలో ఉన్న మానవులందరికీ ఇది తరణోపాయం అని చెప్పాడు. ఏ ఏ పాపములు చేసేవారంతా ఈ సప్తాహ దీక్ష వల్ల తరిస్తారో ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, విను. ఏ మానవా పాప కృతస్తు సర్వదా సదా దురాచార రతామిమార్గగా క్రోధాగ్రిదగ్ధ కుటిలాశ్చ కామినగ సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే సత్యేన హీనాః పితృమాతృ దోషకాః తృష్ణాకులాశ్చాశ్రమ ధర్మవర్జితాః ఏదాంబికా మత్సరిణోపి హింసకాః సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. అన్ని వేళలా పాపం తప్ప పుణ్యమెరగని వాళ్ళు, నిరంతరం దురాచారాలలో నిమగ్నులైన వారు, దుర్మార్గులతో చెడ్డ పనులు చేసేవాళ్లతో తిరిగేవాళ్ళు, నిరంతరం ఎంత వాణ్ణైనా క్షమించకుండా చెప్పించడమే మొదలుపెట్టేవాళ్ళు, కుటిల బుద్ధితో ఉండేవాళ్ళు, కోరికలతో వెంపర్లాడేవారు. వీరు ఈ సప్తాహ యజ్ఞం వల్ల కలియుగంలో పవిత్రులవుతారు. సత్యేన హీనాహ, సత్యహీనులు. అన్నిటికీ అబద్ధాలే. ఆ అంటే అబద్ధం, ఊ అంటే అబద్ధం. అబద్ధం ఆడుతున్నామని కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తారు వాళ్ళు కొందరు. అన్నిటికీ ఇదే ఉందండి, మీ ఇంటి దగ్గర ఉన్నానండి అంటాడు వీడు దొంగ. మా ఇంటి దగ్గర లేడు వాడు, హైదరాబాద్ లో ఉంటాడు. వచ్చేస్తానండి 5 నిమిషాల తర్వాత, రైలు తగ్గిపోయిందండి. అన్ని అబద్ధాలే, అనుక్షణ అబద్ధాలే. పితృమాతృ దోషకాహ, తండ్రిని తిడతాడు, తల్లిని తిడతాడు. తృష్ణాకులాహ, ఆశ 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 ఆశాపాశముతాకడు నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఆశ అనేది పెద్ద తాడు, ఈ తాడుకు అంతం ఉండదు. అలాంటి ఆశాపాశంతో బంధింపబడిన వాడు. తర్వాత ఆశ్రమ ధర్మవర్తిత, వర్ణాశ్రమాచారాలు విడిచిపెట్టేవారు. ఏ దాంభికాహ, దంభం అంటే బాగా అందులో తమ ఐశ్వర్యం చాటుకోవడం తప్ప భక్తి ఉండదు, అలాంటి వాళ్ళు కొందరు. ఇంకా మత్సరిణహ, ఇతరుల అభివృద్ధి చూస్తే అసూయ అనమాట. ఆవిడ ఇల్లు కట్టేసింది, ఈవిడ కూతురికి పెళ్లి చేసింది, ఆవిడ గురువు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది, వీడికి బాగా పులిహార వచ్చేసింది, ఇలా ఇంక అన్నిటికీ దిక్కుమాలు కూడా ఇతరుల మీద ఈర్ష్య అనమాట. ఎందుకు వస్తుందో తెలియదు ఈ అసూయ, ఇతరులను పాడు తీయాలి. వాడు అభివృద్ధి చెందాడంటే పక్కవాడికి ఏడుపే. ఇలాంటి వాళ్ళు హింసకాహ, ఇతరులను హింసించేవారు. వీరు కలియుగంలో ఉండి తింటారు కదా, కలవు అంటే కలియుగమునందు తే. ఇలాంటి వారంతా సప్తాహ యజ్ఞేన, ఈ 7 రోజుల పారాయణ వల్ల, పారాయణ ప్రవచనం రెండు ఉంటేనే దాని సప్తాహ యజ్ఞం అంటారు. ఊరికే గంటన్నర ఉపన్యాసం వల్ల జరిగితే అది కేవలం సప్తాహం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. పగలంతా పారాయణ జరగాలి, ఓ పక్కన ప్రవచనం జరగాలి, పెద్ద ఇదంతా ఒక పెద్ద నియమం. అందుకే అప్పుడు యజ్ఞం. అలాంటి యజ్ఞం వల్ల పునంతి, పవిత్రులవుతారు. పంచోగ్ర పాపాశ్చల చద్మ కారణ, పంచమహాపాపాలంటే ఏమిటి? మద్యపానం, సాయంత్రం పగలు అనే తేడా లేకుండా కొందరు, కనీసం సాయంత్రం పూటనే కొందరు బుట్టి పేపుట్టి పోసుకుని పుచ్చుకోండి అనమాట, అలా చక్క పుచ్చుకున్నవాడు. తర్వాత పంచమహాపాపాల్లో మొదటిది మద్యపానం, రెండోది ఏమిటి? బ్రహ్మహత్య, మూడవది సువర్ణ స్థేయం, బంగారం దొంగతనం, నాలుగవది గురుపత్ని సంగమం, ఐదవది విశ్వాసఘాతకం, అంటే నమ్మి పని అప్పగిస్తే ఆ పని చేయకుండా మోసగించడం, అది విశ్వాసఘాతకం. ఈ ఐదింటిని ఏమంటారు రాసుకోండి, మరి గుర్తుపెట్టుకోవాలి. పంచమహాపాతకములు అంటే ఏమిటంటే, రేపు పొద్దున ఏ టీటీడీ ఛానల్ వాడు అడుగుతారు, సమాధానం చెప్తే ఒక్కోసారి డబ్బులు కూడా వస్తాయి, వస్తే సగం మీకు సగం నాకు. అంటే పంచమహాపాతకములు అనగా నెంబర్ 1 ఏమిటి? మద్యపానం. నెంబర్ 2 బ్రహ్మహత్య, నాకు ఇటువంటి కసిక్కురు పోటీ పూడి చంపేయండి అంతే, ఇంక వేరే పాపం. మూడవది బంగారం దొంగతనం, బంగారం
దొంగతనం చేసేయటం. నా చేతికి ఏం లేవు, అంటే దొంగతనం చేసే అవకాశం లేదు. మీ అందరూ కూర్చున్న వాళ్ళందరి దగ్గర బంగారం ఉందా లేదా అని చూశాను, ఉంది. అంచేత ఎవరన్నా వీలుంటే ఆ దొంగతనం చేస్తే అది కూడా పంచమహాపాపాలు. అందుకే వీళ్ళు చాలా మంచివాళ్ళు, అలాంటి మహాపాపాలు చేసే అవసరం అక్కర్లేకుండా ఇచ్చేస్తారు. గురువు గారి దగ్గర పెట్టేసి అవన్నీ వదిలేసిపోతారు. ఇక నాలుగోది గురుపత్తి సంగమం. ఐదవది ఏమిటి? విశ్వాస ఘాతకత్వం, అంటే నమ్మి అప్పగిస్తే పని దాన్ని పాడు చేయటం. నమ్మి ఎన్నైనా అవ్వచ్చు, ఓ 1000 రూపాయలు దాత్మనిస్తే మన్నాడు మీరు ఎక్కడ ఇచ్చారండి అంటే. ఇలా చాలా ఉన్నాయి. విశ్వాసఘాతకత్వం అంటే ఇవన్నీ చేసేవారు. ఈ ఐదుగురు ఎవరో? పంచమహాపాతకులు. వీరంతా క్రూరాహ, పరమ క్రూరులు, పిశాచాహ. వీళ్ళే పిశాచాలే పుడతారట పంచమహాపాపాలు చేసిన వారు. నిర్దయాశ్చ, వీరంతా దయలేని వాళ్ళు అయి పుడతారు. ఇదిగో వీళ్ళు ఉన్నారే, వీరు బ్రహ్మస్వ పుష్టాహ, బ్రాహ్మణుల ధనం కొల్లగొట్టి బతికేవాళ్ళు. వీళ్ళ డబ్బు కొట్టేసి తినేసేవాళ్ళు అనమాట. బ్రాహ్మణ డబ్బు ఎంత అయితే అంతే పుచ్చుకోవాలి, తప్ప ఎక్కువ పుచ్చుకోకూడదు. ఓ 10 రూపాయలు ఎక్కువ పుచ్చుకోకూడదు, అది మహాపాపం. కానీ కలియుగం కాబట్టి వీడి దగ్గర బయట 1000 రూపాయలు అయితే వీడి దగ్గర 200 వచ్చుకుంటారు. ఇంచేతంటే వీడి సొమ్ము తేలిక కనుక వీడు అడగడం ఇది ఇది వంటిది. తర్వాత ఇంకా కలియుగములో ఒక పాపం అనేది ఉందండి బాబోయ్, చాలా చెప్పాడు. ఇవన్నీ చెబుతూ ఉంటేనే గుండె బేజారెత్తిపోతుంది. ఇటువంటి వాళ్ళు కూడా సప్తాహ యజ్ఞ ఎన్న కలవు పునంతితే. 3 శ్లోకాలలో ఆఖరి పాదం ఇదే చెప్పారు, సప్తాహ యజ్ఞేన కలవు పునంతితే, సప్తాహ యజ్ఞేన కలవు పునంతితే, సప్తాహ యజ్ఞేన కలవు పునంతితే అని. ఈ సప్తాహం అనే యజ్ఞం వల్ల కలియుగమునందు ఈ పైన చెప్పిన పాపాల వాళ్ళంతా పునంతి అంటే పవిత్రులు అవుతారు. ఇంకా ఏం చెప్పారు? కాయేన వాచా మనసాపి పాతకం నిత్యం ప్రకుర్వంతి శఠా కఠేనయే పరస్వ పుష్టామలినా దురాశయాః సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. ఈ 3వ శ్లోకం అన్నమాట. కొంతమంది పాపాలు కాయేన శరీరముతో చేస్తారు, శాస్త్రములలో ఇలా చెయ్యొచ్చు అన్నారు, అంతే కదా. పురాణాల్లోనో మంత్రశాస్త్రాలలోనో ఇలా చెయ్యొచ్చు అన్నప్పుడు చేసేయచ్చు కదా, దానికి పాపం లేదు. అలా చెప్పకుండా చేసిన పాపాలు పాపాలు. ఇవి శరీరంతో చేస్తున్నారు, చేస్తున్నాం కదా శరీరంతో రోజు అక్క, ఎన్ని పాపాలు చేస్తున్నామండి బాబు. పక్కన డొక్కలో పోటు పొడిచాం, అది పాపమే. రోజు సాయంకాలం అయితే అబరుకో అబరుకో అంటున్నాం కదా, పొద్దుట ఆదివారం పాపమేనా కదా. ధామ్మును వచ్చుకూర్చుంది పురాణానికి ఒక ఆవిడ, ఆవిడ కూర్చోగానే కింద పడి పాపం 4 బొద్దింకలు తెచ్చాయి, అది పాపమేనా కదా. అమ్మాయి కూర్చోగానే ఎన్ని చీమలు తెచ్చిపోతే రోజు పాపం. ఇంట్లో కూడా గెమాక్సిన్ కొడుతున్నాం లేదా హిట్ హిట్ అంటున్నాం కదా, కొట్టకపోతే కష్టం, బొద్దింకలను చంపాలి. ఇలా రోజు బోధ చేస్తున్నాడు దిక్కుమాలాడు, వీడితో ఇబ్బంది వచ్చిందని ఎవడన్నా నా బొట్టాడికి అన్నంలో విషపెట్టి చంపేయచ్చు, అది కూడా పాపమే. మొత్తం శరీరంతో ఎన్ని పాపాలు చేస్తున్నావో తెలియదు. వాచ ఇంకా వాక్కుతో చేసే పాపాలు చెప్పేక్కర్లేదు. పుల్లమ్మ అలా చేసిందిట, సుబ్బమ్ ఇలా చేసిందిట, దెబ్బం ఇలా చేసిందిట, గొబ్బెమ్మ అలా పెట్టిందిట. ఏ మనకెందుకు ఇవన్నీ గొబ్బెమ్మ పెడితేనే శుభ్రం చేస్తేనే, నువ్వు దెబ్బము కాకుండా చూసుకో. మధ్యలో వాళ్ళ గురించి మనకది, ఇతరుల గురించి అభాండములు మనకు అనవసరం. నోటితో చేసే దరిద్ర పాపాన్ని పండింది, ఎంత ఆనందం వచ్చేస్తుంది వీళ్ళందరికీ. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అంత ఎంత చేస్తున్నట్టు, ఎంత సరదా అది. ఆ తర్వాత మనస, మనస్సుతో చేసే పాపాలు అనమాట. మనస్సులో ఉంటుంది ఒకటి, పైకి ఒకటి, ఇవి మనందరికీ తెలుసున్నవి. ఇవన్నీ పాతకాలే. నాకు అసలు గాజుల మీద కోరిక లేదండి అని అన్నాం, ఆ గాజులు నాకు ఇచ్చేస్తే బాగుండు అన్నాం, అంతే కదా. అలా అంటూనే ఉంటాం మనం. ఎంత అనుకున్నా వాళ్ళు ఇవ్వరు. పైకి మాత్రం నేను వైరాగిని, నేను వైరాగిని అంటాడు వీడు, దొంగ వైరాగి వీడు. లోపలండి కోరికలే. నేను ఎప్పుడు అలా అన్నాను, నిజంగానే నాకు గాజుల మీద ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తి, గాజుల మీద కోరికగా ఉంది, అందుకే అని వేసా. అంటే అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే పాపం పోతుంది అన్నారు. ఏమండి అంతేనా?
ఎప్పుడైనంటే సుఖం అదట. మనకి ఏదన్నా ఒక వస్తువు మీద కోరుకుంటే నాకేం లేదంటే నాకు వైరాగ్యం ఉందంటే అది పాపం ఉందని చెప్పాడు అనమాట. ఓసారి ఆయన చెప్పేశాడు, ఈయనంటే ఈయన కదా ఒక అచ్చ కూడా ఉండేవాడు, 1000 రూపాయలు పెళ్ళల్లో వేయాలని కోరిక ఉందండి గురువుగారు, దిక్కుమాల పీరుగులు అక్కడ 1000 రూపాయలు ఇట్లేదండి అన్నాడు ఆయన. సుఖం అది పాపాత్ముడవచ్చు, కాక ఉన్న విషయం చెప్పేశాడు కాదు పాపం పోయింది. కానీ 1000 రూపాయలు వేయాలని అందరూ 10 రూపాయలు వేస్తే ఇలా చూసు బయటకు వచ్చాక, ఏం భక్తులు గురువుగారు మీ భక్తులు, రోజు పురాణం వినేసి 10 రూపాయలు కూడా వేయట్లేదు అని తిట్టుకుని నాకు చెప్పేవారు పాపం పూర్వం ఒక అర్చక సార్. పాపం ఇప్పుడున్న అర్చకులంతా మంచివాడు సాధువులు, ఎంత పుణ్యాత్ ఎంత సాధువులు అని నిజంగా చెబుతున్నా నేను. హాయిగా ఏమి ఇచ్చారని అడిగారా, ఏమన్నా అన్నారా, ఒక్క మాట అండం చూస్తున్నామా మంచిది, వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు సందేహం లేదు అనుకుంటున్నాను. మరి అది మొత్తం మీద వాచ వాక్కుతో మనం తెలుసో తెలియకొని పాపాలు చేస్తున్నాం, మనస్సులో కొన్ని చేస్తున్నాం, నిత్యం ప్రకుర్వంతి రోజు చేస్తున్నాం. ఒకరోజు 2 రోజులు అండంలా, ఇందులో ఉన్న సత్యం కనిపెట్టండి, నిత్యం ప్రకుర్వంతి అందరం చేస్తున్నాం అని చెప్పాడు. శఠా మలినమైన మనస్సుతో అయినా అఠేనా మొండి పీనుగులమయ్యి అయినా సరే, మొండి ఆ చేస్తాం చేస్తే అమవుతుందండి నేను చేస్తా అంటే దానికి మనం ఏం చేస్తాం, నేను తాగుతా, నేను తందనాలు ఆడతా, నేను ఇలాగే తిరుగుతా, ఎవడేం చేస్తాడో రానివ్వండి అంటే ఇది ఇది హఠం అంటే దానికి ఏం లేదు, దానికి సొల్యూషన్ ఉంది. అలా ఏదో రకంగా నిత్యం పాపములు చేస్తూనే ఉన్నాము. ఇలాంటి వారు కూడా ఈ సప్తాహ దీక్షతో భాగవతం వింటే కలవు కలియుగమునందు తే పునంతి వారు మోక్షం పొందుతారు. ఇక్కడ నీకు ఒక విశేషం చెబుతున్నాను వినుభూదేవి అని ఒక అద్భుతమైన కథ చెప్పాడు. ఇక్కడ నుంచి మొదలైంది వెంకటేశ్వర మహర్షి. తుంగభద్రా తటే పూర్వం అభూత్పత్తనముత్తమం యత్ర వర్ణాస్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరాగ. పూర్వకాలంలో తుంగభద్ర నదీ తీరంలో పరమ పవిత్రం ఆ తుంగభద్ర, తెనాలి రామకృష్ణుడు ఒక తమాషా పద్యం రాశాడు, పాండురంగ మహాత్మ్యమని అని ఒక కావ్యం రాశాడు, మధురమైన కావ్యం అది. ఆ కావ్యంలో ప్రారంభంలోనే రాశాడు ఒక పద్యం, తుంగభద్ర అన్నది ఎంత గొప్పనదో, గంగా సంగమ మిచ్చగిల్చునే, గంగా సంగమ మిచ్చగిల్చునే మదిల్ కావేరి దేవేరిగా అంగీకారమునచ్చునే యమునతో ఆనందమును పొందునే రంగ తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించలేని గుణభద్ర తుంగభద్ర నదీ. ఓ తుంగభద్ర నది, అసలు నువ్వెంత గొప్పదానివి, నీ గుణాలు ఎంత గొప్పవి, నీ గుణములతో లోకానికి శుభం కలిగిస్తావు, అటువంటి నీవు ఎంత గొప్పదానివో చెబుతున్నాడు ఆయన. సముద్రుడున్నాడు, సముద్రుడు నదులందరికీ భర్త, ఎందుకని నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. గంగానది ఎక్కడికి వెళ్ళి కలుస్తోంది, తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో సముద్రంలో కలిసిపోతుంది. గోదావరి కూడా తుంగ ఇక్కడికే వెళ్ళి మొత్తం మీద కాకినాడ అయితేనేం మరో తోట అయితేనేం వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది కూడా మళ్ళీ బంగాళాఖాతంలోనే హంసల దీవి దగ్గర కలుస్తుంది. కావేరీ నది కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది. ఇలా దాదాపు నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ఇటు గోమతి కాని నర్మద కాని ఇవి ఎక్కడ కలుస్తున్నాయి, అరేబియా సముద్రంలో. మొత్తంగా సముద్రాలని ఒకటేగా ఓ ఏరియాలో ఉంటే అరేబియా సముద్రంలో, ఒక ఏరియాలో బంగాళ అన్నో, ఓ తోట హిందూ అన్నో, ఓ తోట పసిఫిక్ అన్నో, కానీ మొత్తం సముద్రం అంతా చివరికి ఒకటే. ఆ విషయం తెలుసోలేదుగా, మనందరికీ తెలుసున్నది. బంగాళాఖాతంలో యాత్ర మొదలు పెడితే అమెరికా వెళ్ళగలం కదా, అరేబియా సముద్రంలో బోర్డ పోయింది అంటే పసిఫిక్ ఎడుతుంది కదా, కాబట్టి సముద్రం అంతా ఒకటే, ఆ ఏరియాలో ఓ పేరు అంతే. సో మొత్తం మీద ఉన్నది సృష్టిలో ఒకటే సముద్రం, ఆ సముద్రంలోనే నదులన్నీ కలుస్తాయి,
నదులన్నిటికీ మొగుడు సముద్రుడు రత్నాకరుడు. ఆ రత్నాకరు యొక్క తుంగభద్ర తనలో కలిస్తేట గంగా సంగమ మెచ్చగించునే. గంగానది తనలో కలవడానికి ఒప్పుకోట, గంగా సంగమాన్ని కోరుకోట. ఛా గంగా గెటౌట్ అంట. ఎప్పుడు? తుంగభద్ర కలిస్తే. కావేరిని, కావేరి నువ్వు నాకు నచ్చలా, నువ్వేం పెళ్ళానివి పో అంట. కమదిం కావేరి దేవేరిగా అంగీకారం ఉనర్చుని యమునతో కూడా ఆనందం పొందట. ఎప్పుడు? తుంగభద్ర గనక తనలో కలిస్తే. ఎంత చమత్కారం రాశాడండి ఇందులో. అంటే ఏమిటి అంతరార్థం? తుంగభద్ర సముద్రంలో కలవదు. ఎందువల్ల? తుంగభద్ర కృష్ణానదికి ఉపనది కాబట్టి కృష్ణానదిలో కలిసిపోతుంది తుంగభద్ర. ఇప్పుడు కృష్ణ పెడుతోంది కానీ డైరెక్ట్ గా తుంగభద్ర పెడుతోందా? వెళ్ళటంలా. డైరెక్ట్ గా తుంగభద్రే కనుక సముద్రంలో కలిస్తే గంగని విడాకులిచ్చి గెంటేస్తట, కాంపెన్సేషన్ ఇచ్చి యమునని గెంటేస్తట, కావేరిని గెంటేస్తట. ఇంత మంచి అందమైన పెళ్ళం, టిక్కు టిక్ అని సుగుణములతో ఉన్న పెళ్ళం, పైగా గుణభద్ర, మంచి గుణాలు ఉండాలి పెళ్ళానికి. పెళ్ళం అందంగా ఉంటేనే రాగా అని అప్పుడు అలకర్తో రోజు డిమ్ము 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 అని కొడితే ఆ పెళ్ళంతో ఈ మొగుడు ఏం కాపురం చేస్తాడు? ఉప్మా పెసరట్టు బదులుగా నెత్తి మీద పెసరట్లు కొడితే అట్టి తిరిగేసే పెళ్ళంతో కాపురం చేయడు. నీలో అన్ని మంచి గుణాలే, సిగ్గుపడుతూ మొగుడుతో చక్కగా కాపురం చేసి అందమైన పతివ్రతవి. నువ్వే గనక ఈ సముద్రంలో కలిసి ఉంటే ఈ తక్కిన నదులతో కాపురం చేస్తాడా అని రాశాడు. ఇంతకీని ఈ పద్యం గొప్పతనం. అంచేత నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్ర అనేది అని రాశాడు. కానీ తెనాలి రామకృష్ణుడు రాశాడని ఈ పద్యం గురించి ప్రతి వ్యక్తి మధ్యకాలంలో పురాణాలు చెప్పేస్తున్నాడా? ఈ పద్యంలో ఇంకొక భయంకరమైన తప్పేమిటో ఎవడన్నా ఊహించాడా? నేను ఈ పద్యం కొత్తగా వ్యాసం రాశాను. మొన్న కూడా తుంగభద్ర పుష్కరాలు అందరూ ఈ పద్యాన్ని గుర్చేసుకుని ఇంకేముంది తెనాలి రామకృష్ణుడు ఇంత బాగా రాశాడు, ఇంత బాగా రాసేశాడని. తెనాలి రామకృష్ణుడు కూడా ధామ్మని బొట్లో పడిపోయాడు. అంత కవి కూడా చెప్పమంటారా ఏమిటో? మీరేమన్నా ఊహించారా? చెప్పనా? ఇందులో ఏమని రాశాడైనా? గంగా సంగమ మెచ్చగించుని, గంగాదేవితో కాపురం ఇష్టపడ్డు, కావేరిని దేవేరిగా అంగీకారం చేయడు, యమునా నదితో ఆనందం పొందడు, నువ్వే గనక ఆయనలో కలిస్తే అన్నాడు. ఇప్పుడేనా అర్థమైందా లేదా మీకు? ఇంకా అర్థం అవలా. ఇందులో యమునతో ఆనందము పొందునే అని రాశాడు. యమునా నది సముద్రంలో కలుస్తుందా గుణభద్ర తుంగభద్రలాగే? మనందరం ప్రయాగ వెళ్ళాం. ప్రయాగలో యమున ఏమైపోయింది? ఇంకా చెప్పరేమర్రా, గంగలో కలిసిపోయింది కదా. యమునా నది కూడా గంగకు ఉపనదే. తుంగభద్ర అనేది ఏమో కృష్ణానదికి ఉపనది, కృష్ణలో కలిసిపోయి కృష్ణ ద్వారా సముద్రంలో గడుతోంది. అలాగే యమున కూడా గంగ ద్వారా విడుతుంది, గంగలో కలిసిపోతుంది. కానీ విడిగా యమున విడుతుందా? అప్పుడు యమునతో ఆనందము పొందుని అంటే తప్పేనా కాదా? కాబట్టి పొరపాటున ఆయనకు కూడా యమునా నది ఉపనది తుంగభద్రలాగే, అది కూడా డైరెక్ట్ గా వెళ్ళదని వెలగల. ఇది ప్రమాదోధీమతామతి. ఫస్ట్ టైం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇందులో ఉన్న తప్పుని చెప్పినవాడిని నేనే. చెప్పగానే మొన్న పిచ్చెక్కిపోయింది వాళ్ళకి, ఈటీవీ వాళ్ళకి వాళ్ళకి. అయ్యే బాబా, పాండురంగ మహాచోదం మీరే చెప్పచ్చు కదండి, దిక్మాల వాళ్ళు వీళ్ళు చెబుతారన్నారు. అప్పటికే ఎవడో ఎత్తుకున్నట్టు నేను, అందుకని మళ్ళీ మధ్యలో దాన్ని ఎందుకులే, అది అయిపోయాక చెబుతానన్నా నేను. నే చెబితే ఇలాంటి విశేషాలు కొన్ని కోకొల్లలు ఉంటాయి అందులో ఆశ్చర్యకరంగా. అంటే ఇది దిక్మాల కూడా ఇలా అంటే గురువుగారు మిమ్మల్ని మీరే పొగుడుకుంటున్నారంటారని ఒక్కోసారి చెప్పడానికి వీల్లేదు. ఆత్మప్రశంస కాదు, ఉందని చెప్పడం తప్పు లేదు. ఆత్మప్రశంస అంటే నేను మాత్రమే పండితుండంటే తప్పు. నేను మాత్రమే అండల్లా, నేను కూడా అమ్మ అనుగ్రహంతో కొన్ని విశేషాలు చెప్పగలం. మరి తప్పదు, అంబికా కృష్ణ గారు ఉన్నారు, 5000 ఏళ్ల తర్వాత గుడి ఆయనే కట్టారు. ఇప్పుడు తప్ప ఆయనే కట్టారని చెప్పడం తప్పు కాదు. కృష్ణుడు ద్వారకలో కట్టాడు, ఈ అంబికా కృష్ణుడు ఏలూరులో కట్టారు. ఇంకెవరూ మళ్ళీ ఆ గుడి 5000 ఏళ్ల మధ్యలో కట్టల. ఇది సత్యం. సత్యం సత్యమే. మీరు చూడండి, మీరు భారతదేశం అంతా వెతకండి, ఒట్టి అంబిక అనే పేరుతో ఇలాంటి విగ్రహంతో ఉన్న గుడి ఉంది అని చెప్పండి. ఒట్టి అంబిక, లలితాంబిక, రాజాంబిక, సత్యాంబిక, మోకాంబిక అని ఉండొచ్చు. కానీ అష్టభుజాదేవిగా ఉన్న కేవలం అంబికానామంతో ఉన్న గుడి మరి కృష్ణుడే కట్టాడని కదా మనకి భాగవతం అష్ట దశమ స్కంధంలో
మరి భూలోకంలో ఇంకెవరూ కట్టలా, ఇప్పుడు తప్ప ఆయనే కట్టేందుకు ప్రచారం చేయడంలో తప్పులేదు. అలాగే ఈ విషయం నేను చెప్పాను కాబట్టి నేనే అంటాం, రేపు పొద్దున మీలో ఎవరో రామకోటి చాలా కాలం తర్వాత 5 కోట్లు రాసి ఇవ్వచ్చు, 1 కోటి రాసిన వాళ్ళు ఉన్నారు కానీ 5 కోట్లు రాసిన వాళ్ళు లేరు, మీరే గొప్పవాళ్ళు. అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది కనుక అది ఆత్మస్థుతి కింద రాదు, అదేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి చెబుతున్నా. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, గొప్ప నది సందేహం లేకుండా తుంగభద్ర, అంత గొప్ప నది యమునా నది. తెనాలి రామకృష్ణుడు ఒక్కోసారి అంత మహానుజ్ఞాని కూడా చిన్ని చిన్ని విషయాలు పొరపాటు పడచ్చు. ఎందుకు పొరపాటు పడలేదు, మనం పడమా ఎవరైనా పడతాం ఒక్కోసారి భ్రమ, ఎందుకంటే ఆ టైంకి తట్టకపోవచ్చు. కాళిదాసు కూడా చిన్న పొరపాటు చేశాడంటారు, వాల్మీకి వంటి మహానుభావులు కూడా అదే చెప్పారు, ఏం మేం మాత్రం సరస్వతి ఎప్పుడు ఏం పొరపాటు చేస్తుందో తెలియదని. కాబట్టి ఏకోహి దోష గుణ సన్నిపాత, మంచి నవరత్నాల్లో రాళ్లతో కిరీటం చేయించినప్పుడు అందులో ఒక రాయి పొరపాటున కొంచెం తక్కువ రాయి వేస్తే అది దోషం కాదు, ఎందుకని అన్ని గుణములు ఉన్నాయి. ఓ చిన్న దోషం ఉంటే తప్పే ఉందండి, మహానుభావుల్లో మా దోషం ఉంటే తప్పు లేదు. ఎలాగా చంద్రుడు అంతటి వాడిలో మచ్చలేదా, ఆ మచ్చే చంద్రుడికి అందం కదా. మహానుభావుల్లో కూడా చిన్న దోషం ఉండొచ్చు, ఆ దోషమే వారికి అందము అన్నారు. కాబట్టి దనాలి రామకృష్ణుడికి విజయ్ అనండి దీపరా. ఇది విని మీరు రేపు పొద్దున ఆయన తప్పు చేసేటని మీరు అనకూడదు, అది నేను అనొచ్చు. ఎందుకంటే నేను పూర్వజన్మలో దనాలి రామకృష్ణుడు, నాతో పూర్వజన్మలో కాళిదాసుని, కాబట్టి ఈ జన్మలో నన్ను నేను తిట్టుకోవడం వల్ల తప్పు లేదు. మీరు తిడితే అది అన్యాయం అయిపోతుంది. మీరంటే మీరు కూడా నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆవహించితే అది వేరే విషయం, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ మహానుభావుల్లో మీరెవరు వేలెత్తద్దు. మరొక్కసారి కాళిదాస కవికి, తెనాలి రామకృష్ణ కవికి, మహాకవులందరికీ ఆ మహానుభావుల్ని పొరపాటును కూడా ఎప్పుడు మనం అనద్దు. సరదా కోసం మేము అండం వేరు, అందుకని మళ్ళీ లెంపలు వేసుకోండి అని చెప్పడం కోసం చెప్తున్నా. ఇది విన్నాక ఎవరన్నా అలాంటి బలహీనత చూపించకుండా, అటువంటి పరమ పవిత్రమైన తుంగభద్రా నదీ తీరంలో ఉత్తమోత్తమైన ఒక పట్టణం ఉన్నది, ఆ పట్టణంలో 4 వర్ణాల వారు తమ తమ ధర్మములు తప్పక నడుస్తారు. సత్యం అక్కడున్నది, సత్కర్మములు అక్కడున్నాయి, సత్కర్మాచరణ తప్ప దుష్కర్మాచరణ లేదక్కడ. ఆ ఊళ్ళో ఉన్నాడు ఒకనొక బ్రాహ్మణుడు, చదువుకున్నవాడే, సూర్యుడు లాంటి వాడు, ఆయన పేరు ఆత్మదేవుడు. ఆత్మదేవక పురే తస్మిన్ సర్వదేవ విశారద శ్రౌతస్మార్తేషు నిష్ణాతో ద్వితీయ యువ భాస్కర. వేదం చదివాడు, స్మార్త కర్మలలో ఆరితేరినవాడు, యజ్ఞాలు వి చేయడంలో గట్టివాడు, పూజ చెయ్యాలంటే ఆయనే చెయ్యాలి, విధమైన బ్రాహ్మణుడు ఆయన, సూర్యుడు లాంటివాడు, రెండో సూర్యుడు అనమాట. అందుకే ద్వితీయ యువ భాస్కర, భాస్కర యువ అని మరో భాస్కరుడు ఆయన, అంతటి గొప్పవాడు. సూర్యుడేమో జ్ఞానం ఇస్తాడు కదా, ఈయన కూడా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి జ్ఞాన భాస్కరుడు అని చెప్పడానికి ఇలా చెప్పారు. ఈయనలో ఒక్కటే ఒక దోషం ఉంది, బాగా డబ్బు ఉంది ఈయనకి, ఇంత డబ్బున్న వాడు లేడు. అంత డబ్బున్నాక ముష్టి ఎత్తుకోక్కర్లా, తన కోసం, ఇతరుల కోసం ఎత్తచ్చు, సత్కార్యాలకు చేయొచ్చు. ఎప్పుడు సత్కార్యములకు ముష్టెత్తి చేయమన్నారు, తన సొంత పనికైతే ముష్టెత్తకూడదట. అంచేత ఈయనలో అంత గొప్పవాళ్ళు కూడా ఉన్న దోషం ఏంటంటే, భిక్షుకో విత్తవాన్ లోకే, విత్తవాన్ అనడంతో బాగా డబ్బు ఉన్నవాడు అయినా రోజు ముష్టెత్తుకు తినడం ఇష్టం ఆయనకి. ఏండే పులిహేరట్రా, ఏండే పాయసం చేసి పెట్టరా అంటట. ఆ ఒక్కటి కక్కుర్తి బాబు, ఎవరు పాలు ఇస్తారా, ఎవరు హార్లిక్స్ ఇస్తారా అని కూర్చుంటట బాబు. ఇంట్లో కాఫీ తాగట్ట, హార్లిక్స్ తాగట్ట, పరాన్న బుక్ అనమాట. సాధారణంగా పండితులు ఏం చేస్తారు, ఎవరింట్లో అన్నం తినడానికి ఇష్టపడరు, సొంత ఇంట్లోనే తప్ప. అలా నేనే కనుక ఒక్క మాట భోజనం చేస్తానంటే ఏలూరులో పిలవడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారో మీకు తెలుసు. మాట వరసకు కూడా పాప ఎంత సేవ చేసే యశోద గారు, విశాలక్షి గారు కూడా ఒక్కరోజు మా ఇంట్లో భోజనానికి రండి బాబు అంటే గృహప్రవేశానికి కూడా వెళ్ళలేదని నాకు గుర్తిప్పటికి. ఇంకా అంత కష్టం
ఎందుకని అంటే ఊళ్ళో ఉన్నంత వరకు పరాన్నం తినకూడదు అని శాస్త్ర నియమం. అందుకే ఇప్పటి వరకు మీరు ఎప్పుడన్నా పెళ్లిళ్ళలో భోజనం చేయడం చూసారా ఈ మధ్యకాలం? ఒకప్పటి మాట వదిలేయండి, ఈ ఉద్యోగం చేసే రోజుల్లో పీఠాధిపత్యం వహించాక ఎక్కడ పరాన్నం తినం, భోక్తగా వెళ్ళం, ఏ ఇంట్లోనూ విస్తరి వెయ్యం, ఆరి బతిమాలి కాఫీ ఇస్తే కూడా తొందరగా తాగం. అతి కష్టం అన్నమాట, క్లిష్టం ఈ నియమాలు. ఎందుకని తనకుగా తాను ఇతరుల ఇళ్లలో తినకూడదు పరాన్నభుక్కు కానీ డబ్బు ఉన్నప్పుడు, భోజనానికి లోటు లేనప్పుడు. డబ్బడు అందరూ కృష్ణగారిలాగే ఉండాలని కాదు అక్కడ. కానీ ఈయన ఇంత జ్ఞానయ్యుండి కూడా డబ్బుండి కూడా ఎవరింట్లో భోజనానికి పిలుస్తారని వెళ్ళేవాట. పొరపాటున ఏ పార్చార్థ గారు ఒకళ్ళు నిజంగానే భోజనానికి పిలిచారనుకుందాం, భోజనం విస్తట్లో పట్టించాక ఇది మీళ్ళు అనుకుని తినండి అంటే ఆయన తిన్నాను అయింది, హాయిగా అన్ని వడ్డించి మీళ్ళు అనుకుని మొహమాట పడకుండా తినండి అన్నారు. ఈయన భోజనం మానేసి కూర్చున్నాడు. ఏమండండి అంటే మీరు మీళ్ళే అనుకోమన్నారు కదండి అని చెప్పి తింటలేదు, ఇతరుల ఇళ్లలో భోజనం అయితే తింటాను, మా ఇంట్లో అయితే తినండి అని. అప్పుడు ఆయన వెళ్ళి అన్నట్టు, అయ్యా బాబు ఇది మీళ్ళు కాదు నా ఇల్లు అనుకుని పరాయి కూడు అనుకుని తినండి అనగానే అయిన అప్పుడు శుభ్రంగా నెయ్యి వేసుకుని పూర్లు కుమ్ముకుని అని తిన్నట్టు. అదో గొడవ. ఇప్పుడు ఈయనకున్న లోటు ఏమిటనమాట, పరాన్నం తప్ప స్వాన్నం తినడు. భిక్షుకో విత్తవాన్ లోకే, ఎంత గొప్ప విశేషణం అండి. విత్తవాన్ అంత డబ్బుండి కూడా ఈ లోకంలో భిక్షుక ముష్టెత్తుకు తినడానికి ఇష్టపడతాడు. అందరింటికి వెళ్ళి భవతీయ భిక్షాదేహిని రోజు ముష్టి వేయించుకుని పెట్టాయి బియ్యం వచ్చాయి వంకాయ వచ్చేది టెంకాయ వచ్చింది అనుకుని అప్పుడు అవన్నీ తినడానికి ఇష్టపడతాడు. ఆ మహానుభావుడికి ఆవిడ కూడా మంచి వంశంలోనే పుట్టింది. నిత్యం సుందరి, నిత్య సుందరి అంటే బాగా అలంకారం చేసుకుంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు అందంగా అలంకారం చేసుకోవడం ద్వారా అందంగా కనపడతారా, అలంకారం చేసుకోకపోతే అసహ్యంగా ఉంటారు గొప్పవాళ్ళు కూడా. కొంతమంది సాయంకాలం అయితే వేసుకుంటారు టిక్ టిక్ అని, అమ్మ బాబు ఆ జుట్టు ఆ రంగు ఆ విరబోసుకోవడాలు ఆ బట్టలు కట్టుకోవడాలు సాయంత్రం బయటికి వస్తే అది ఒక కులాస. కొంతమంది ఎంత అందంగా ఉండండి, ఎందుకు వచ్చిందిరా బాబాయ్ పురాణానికి వచ్చి కూర్చుంటే పక్కన వాళ్ళంతా హటు హటు అని నిజంగా బాగానే ఉంటారు ఒరిదలుగా. కానీ దిక్కుమంది పురాణానికి వచ్చేటప్పుడు కంపు కొట్టుకుంటూ బట్టలు కట్టుకోకుండా అలంకారం లేకుండా వస్తారన్నమాట చెమటకుండా. ఒక్కొక్కటి లక్షణం శుభ్రంగా ఉండాలి, అందులో సందేహం లేదు. ఈవిడ ఇంకొంచెం టక్కు టిక్కు అంటూ వస్తుందన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ మధ్యన తమిళనాడులో మీటింగ్కి వచ్చిన ఢిల్లీ సుందరి స్త్రీలా ఉంటుంది ఈవిడ. సుకులోద్భవ, ఈవిడ మంచి వంశంలోనే పుట్టింది మొత్తం మీద. సౌఖ్యస్థాపిక, ఆవిడెప్పుడు ఒకటే. ఇక్కడ ఆవిడకు విశేషణం మళ్ళీ ఇచ్చారు, సౌఖ్యస్థాపిక అంటే నా మాట ఏ వినాలి, నా ముగుడు నా సొంతం, నా ముగుడు నాకే సొంతం, నా మాట ఏ వినాలి, ఎవరి మాట వినకూడదు, అమ్మ మాట వినకూడదు, నాన్న మాట వినకూడదు, నా మాటే వినాలి. సౌఖ్యస్థాపిక అంటే ఇది అనమాట. ఎప్పుడైనా భార్యలకు ఒకటి విశేషణం, మగవాడికైతే స్వాస్థ్య స్థాపక అంటే వీడు నా మాటే వినాలంటాడు. స్కూటర్ మీదే వెడదాం అంటే స్కూటర్ మీద వెళ్ళవలసిందే వాడు, ఆటోలో వెడదాం అంటే ఆటోలో వెళ్ళవలసింది. అలా వినే మొండిగా ఉండే మొగుళ్ళు కొందరు ఉంటే నా మాటే వినాలనే పెళ్ళాలు కొంతమంది ఉంటారు అన్నమాట. ఈవిడ అలాంటి పెళ్ళాం. ఇక్కడ మొగుడు పెత్తనం లేదు. బయట నుంచి వచ్చేటప్పుడు ఒరే ఇవాళ వంకాయ కూర అడుక్కుని తెచ్చేవాడి తంతా, వంకాయ కూర అని అడగాలి ముష్టి వేసేటప్పుడు. అడిగితే అప్పుడు వాళ్ళు వంకాయ కూర అంటే మానేయి, బంగాళదుంపే తెయ్యి వాళ్ళ కంటే బంగాళదుంప తేవాలి, లేదు వీడు దుంప దిగిపోయినట్టు. అలాంటి భార్యామణి వీళ్ళ కాపురం హాయిగా ఎందుకు సాగుతుందంటే అటువంటి మొగుడు ఉంటే సాగదటండి, ఇంట్లో గ్యాస్ ఖర్చు లేదు, వండుకోక్కర్లేదుగా, హాయిగా ఈయన పెడతాడు. భిక్షాందేహి అనగానే ఇంట్లో వాళ్ళు కూరలు అన్నం తెస్తారు, తేగానే ఈయన అడుగుతాడు అనమాట, ఏమండి ఇవాళ మీ ఇంట్లో కూర ఏమిటండి. వాళ్ళు బెండకాయ కూర అంటే వద్దులేండి, అదేంటయ్యా అన్నం వెయ్యండి బెండకాయ కూర పక్కన పెట్టండి, మా ఆవిడ మొండిదండి బెండకాయ వద్దండి, మా ఆవిడ వాళ్ళు బంగాళదుంపే తెమ్మంది, దుంప తేకపోతే నా దుంప తెచ్చుతుందండి బాబోయ్ అంటాడు. ఇలా ఇష్టమైన కూరలు తెస్తాడు, పచ్చళ్ళు తెస్తాడు, పెరుగు తెస్తాడు, మెంతి మజ్జిగ తెస్తాడు, గొంతి మజ్జిగ తెస్తాడు, బచ్చలా కూర తెస్తాడు, పులుసు తెస్తాడు, గొలుసు తెస్తాడు. ఇన్ని తెచ్చిన తర్వాత ఇంకా ఖర్చు ఏముంటుంది, హాయిగా ఇద్దరు కూర్చొని తింటారు, తిన్న తర్వాత నాటకాలకి వాటికి తిరుగుతారు. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, అప్పట్లో నాటకాలు ఉండేవి.
నాటకాలు ఆడుతూ తిరుగుతారు. ఎంత సుఖం అండి ఇది, ఇదే అందరం మొదలెడితే ఇంట్లో గ్యాస్ ఖర్చు లేదు. 150 రూపాయలకే గ్యాస్ అనక్కర్లా, గ్యాస్ కొట్టక్కర్లా. 100 రూపాయలకే సామాన్, ఆ గ్యాస్ లేవక్కర్లా, మనకి సుఖం కదా. ఎందుకని, కానీ అందరూ బిత్తం పుచ్చుకుంటే కష్టం కదా. అయితే కాకపోతే మొత్తం మీద ఏదేమైతేనేనండి, అవన్నీ పక్కన పెట్టండి, ఇలా బతుకుతున్నారు వాళ్ళు మొత్తం మీద హాయిగా సుఖంగా వెళ్ళిపోతున్నది. వారికి నాటకాలు ఆడుకుంటూ 3 పత్తళ్ళు 6 కూరలు ఆ మాత్రం అన్నంతో సుఖంగా బతికేస్తున్నారు. 2 పూట్లకి అన్నం తెచ్చేస్తుంది అనమాట, 70 డబ్బు అంతా మిగిలిపోతుంది అనమాట. బహుశా ఇవి చదివేసి అనుకుంటా, ఎంత కూర ఉంటే అయ్యమ్మో, ఎంత పత్తడు ఉంటే అయ్యమ్మో, ఈ మధ్య ఏదో పాట కూడా పడుతున్నారు రోడ్డు మీద తిప్పుమాలి, ఇది అనుకుంటాను మొత్తం మీద. సరే ఏది ఏమైతేనే ఇలా తిరుగుతున్నారు. ఇలా తిరగడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఖాళీ ఈవిడికి, ఏమ పొద్దున్న లేవక్కర్లా, ఇల్లు అలకక్కర్లా, స్టవ్ చేయక్కర్లా, కాఫీ పెట్టక్కర్లా, అంతా ఖాళీయే కావడికి. మరి ఖాళీ ఏం చెయ్యాలి, అత్తమాటు నాటకాలు దొరకవు కదా. మరి నిజంగా చెబుతున్నాను, ఇది అబద్ధం కాదు. మేము గణపురంలో ఉన్న రోజుల్లో మా ఇంటి పక్కన కావడ అలాగే ఉండేది. పద్మాకర్ గారి ఇంటికి వెళ్ళి పంచదారతే, శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఇందాక నన్ను ఏమని అడిగాను, పంచదార, ఆయన్నేమో కాఫీ పొడి, ఆ పక్కింటేవాడి దగ్గరికి వెళ్ళి పాలు తే, ఈ 3 కలిపిన తర్వాత గిన్నెలో పోసుకుని ఆ పక్కింటేవాడి గ్యాస్ స్టవ్ ఉంటుంది కొంచెం, ఈ ఉమాదేవి ఇవి పేరు ఏదో ఉంది మర్చిపోయాను, పేరు దుర్గామల్లేశ్వరి గారి ఇంటికి వెళ్ళి స్టవ్ మీద ఈ మొత్తం మీద ఈ పాలు ఈ పంచదార ఈ కాఫీ పొడిని కలుపుకుని కాఫీ తాగుదాం అని ఇస్తాం. ఆవిడ అలాగే చేసిద్దాం, ఆవిడ లైఫ్ లాంగ్ అలాగే వెళ్ళింది. ఆఖరిని చచ్చిపోయేటప్పుడు కూడా తులసి తీర్థం వద్దు, ఆయన ఇంట్లో పంచదార, ఆయన ఇంట్లో కాఫీ పొడి, అక్కడ పాలు, అది పట్టుకొచ్చిన ఒట్లో పోయిండోయ్ అందులో పోసేసి పైగా ఆ కాఫీ కూడా మళ్ళీ. కొంతమందికి చివరి రోజుల్లో చచ్చిపోయేటప్పుడు తులసి కాఫీ అనమాట. అలా అంటూ పాపం పోయింది. ఆవిడ కొడుకు కూడా కనకదుర్గమ్మే, మేము సరదాకి వెళ్ళకోవడానికి పొట్ట కనకదుర్గమ్మ అనేవాడు, ఆ మాత్రం పొట్ట ఉండేది లేదు పాప. ఓసారి మా ఆఖరి తమ్ముడు తల కొంటివాడు, ఎందుకండి కనకదుర్గమ్మ గారు అక్కడ పంచదార, ఇక్కడ కాఫీ పొడి, ఇక్కడ పాలు, ఇవన్నీ పట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో గ్యాస్ ఇష్టం మీదో లేకపోతే పొయ్యి కాఫీ మీద వెలిగించుకునే బదులు అందరి దగ్గర ఇంత కాఫీ అడిగి తెచ్చుకోకూడదు, తలకొక గ్లాసులు పోసేస్తారు కదా, కాఫీ తాగేటప్పుడు ఆ ఇంటికి వెళ్తే వాళ్లే పోస్తారు కదా అనేవాడు వెళ్ళకూడగా. ఊరుకోపాయా, మీ నాన్నగారు అయితే అలా అంటారా, ఇలా అంటావు అనేది అడుగుతాం. చచ్చిపోయా వెర్రి తల్లి ఏ లోకంలో ఉందో, ఇప్పుడు ఆవిడకి అక్కడ కాఫీ ఎవరు పోస్తున్నారో, ఎవరిని అడుగుతున్నారో, ఆ యమధర్మరాజు గారి కంకరుల్లో ఎవరి దగ్గరికి ఎంత కాఫీ అడుగుతుందో పాపం నాకు, అది ఆవిడ గురించే బెంగ అప్పుడప్పుడు. అలాగా ఇప్పుడు వీళ్ళు పరిస్థితి అది కదా, అంతా ఖాళీ. ఇప్పుడు ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో ఏం చేసేదంటే ఆవిడ లోక వార్తారత అదన్నమాట. ఖాళీ కదా, ఇంకా కాఫీ పెట్టక్కర్లేదు, అన్నం పెట్టక్కర్లేదు, అందుకని ఎంటీ టైంలో కూర్చుని మధ్యాహ్నం పూట అప్పుడు అనమాట. ఆ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరినీ, ఏవమ్మో మల్లేశ్వరి గారు ఇలారండి, ఏవమ్మో ఈ దిబ్బమ్మ ఇలారా, ఈవిడ పేరేటి, ఏదో మొత్తం మీద ఉంటుంది అక్కడ, ప్రసన్న ఇలారా, రావమ్మా ఈ మధ్యన వరి బొత్తి కంట్లో అందలసి అయిపోయామని కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు. నాకేం చెబుతావు లేవమ్మా, అయినా ఎవరు ఎలా పోతే నాకే, ఇంతకీ ఆ మొగుడు పిల్లలు కొట్టుకున్నారట కలిశారా, ఎవరు ఎలా పోతే నాకేం లేవమ్మా, మళ్ళీ అంతా విని ఇలాగ లోక వార్తారత లోకుల విషయములే ముచ్చటించుకోవడంలో ఆసక్తి చూపించేది ఈవిడ. ఎంతసేపు వాడి గురించి వీడి గురించి విని వాళ్ళకి వీళ్ళకి పిలక్కి పిలక్కి పెట్టేసి గడిపేసేది. క్రూర స్వభావంతో ఉండేది. క్రూర ప్రాయశ బహుజల్పిక, అస్తమాటు గొడవ తగద వాగుడు. స్వరాచ ఇంకా తన్నడంలో సూర్రాలు. ఆడాళ్ళు కూడా ఈ మధ్యన టెన్ స్పోర్ట్స్ లో చూశారు, కుస్తీ బొట్లు పుడతారు వీళ్ళ దుంపలు దగ్గ కరణం మల్లేశ్వరి లాగా. అలాగా ఈవిడ కూడా సూర్రాలట కొట్టేసేది ఇతరులు, అవసరం అయితే వేస్ట్ అని కొట్టేదిట, మొగాళ్ళతో బస్తీ మీద సవాల్ అనేది కాదు, బరువులు బాగా ఎత్తేది అండి. ఆవిడ ఫ్రీగా రోజు ఇన్ని కూరలు తింటూ ఉంటే బలం రాకేమవుతుంది. ఇక ఆపై గృహకృత్యేషు కృపణ, ఇంటి పనులలో మాత్రం ఆవిడ పొరపాటును కూడా శ్రద్ధ వహించకుండా లోభిగా ఉండేది.
పిసిని కొట్టుతనంతా ఉండేది. కలహప్రియ, ఇంకా పోట్లాట అంటే ఆవిడకి ఇష్టం. ఒక్కోసారి చీర ఎగ్గట్టేసి కొంగు బొట్టులో పెట్టేసి ఏమే రా చెప్తాను నీ సంగీతం దుట్టుచ్చుకుని ఆ కుళాయిల దగ్గర పోట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు మున్సిపాలిటీ ట్యాప్ కోసం. అలా యుద్ధం చేయడం లేక ఆవిడ అంత గొప్ప ఆవిడ లేదు. ఇలా గడుపుతోంది మొత్తం మీద వాళ్ళ కుటుంబం హాయిగా అలా సాగిపోతుంది అనమాట. ఆరు పచ్చళ్ళు, ఏడు కూరలు వీటితో చొప్పరంగా, ఎనిమిది దిక్కుమాలిన కబుర్లు, సీరియల్స్, పురాణాలు, ఇంట్లో కాశీ రామాయణం. అలా సాగుతున్న ఈ జగన్మాత పరిస్థితి ఏమైందో ఏమిటో రేపు మళ్ళీ యథాప్రకారంగా 6 గంటలకు కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీం మహీజాః సర్వ విఘ్నోపశాంతయే వందే గురుపదత్వం త్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యోత్రైపురం మగధ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం వీరయే. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నజేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయషు శుభాం తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. సమస్త సన్మంగళాన్ని సంతి అంబికావారి అష్టాదశ పురాణాల కార్యక్రమంలోకి మళ్ళీ స్వాగతం పలుకుతూ గోకర్ణ చరిత్రని మనం ప్రారంభించుకున్నాం. ఆత్మదేవుడని పేరు కలిగిన ఒకనొక పండితుడున్నాడు. ఐశ్వర్యం ఉన్నది, చదువుకున్నవాడు అయినా కొంత కక్కుర్తితో భిక్షాటనతోటే జీవించేవాడని చెప్పుకున్నాం. ఆయన భార్య దుంధులి, కలహం అంటే బాగా ఇష్టం, లౌకిక విషయాల మీద బాగా ఆసక్తి, ఎవరు ఏం చేశారు అవన్నీ ముచ్చటించుకోవడమే బాగా అలవాటు, అతిగా వాగుతుంది. ఆ వాగడంలో ఏం మాట్లాడుతుందో తెలియదు, సంయమనము లేదన్నమాట. ఇంటి పనుల్లో ఏ వస్తువులు కావాలి, కుర్చీలు ఉండాలా, కర్టెన్లు ఉండాలా, ఇలా అలంకారం అంటే ఇష్టం. వస్తు వ్యామోహం అంటే బాగా ఇష్టం. ఆ గృహ కార్యక్రమాల మీద ఉన్న శ్రద్ధ పొరపాటు కూడా దైవ కార్యాల మీద లేదనమాట. ఎక్కడ కత్తెన ఉండాలి, ఇప్పుడు ఉండుంటే బహుశా టీవీ ఎక్కడ పెట్టాలి, విందులు ఎలా బోర్లించాలి, వస్తువులు ఎలా తొడవాలి, ఇవి ఎక్కువ ఇష్టం. ఇంకా కృపణ, లోభత్వం ఎక్కువ, బాగా డబ్బు తీసిన కొడుతనం, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా పోగేసేది. మొగుడు భిక్షాటంతో సంపాదించి తెచ్చేవాడని చెప్పుకున్నాం కదా, అందువల్ల వాడికి వంట పని లేదు కనుక ఆయన తెచ్చిన రూపాయలన్నీ జాగ్రత్తగా ఎరడం, డిబ్బీల్లో వేయడం, డబ్బీల్లో వేయడం. ఈ అన్నం కూరలతో పాటుగా పచ్చికూరలు కూడా తెచ్చేవాడు ఆయన, బియ్యం, ఇవన్నీ అమ్మేయడమే. ఆ డబ్బంతా మళ్ళీ జాగ్రత్త చేయటం. ఇక కలహప్రియ, వీలున్నప్పుడల్లా పక్క వాళ్ళతో గోడవతలు నిలబడి నీ జిమ్మడిపోను అంటూ తిట్టడం బాగా అలవాటు పాప.
అవసరమైతే బస్తీ వేసావా అలాంటి యుద్ధానికి కూడా వెళ్ళేదన్నమాట పాపం. దానికి తోడు మంచి కండపుష్టి జబ్బపుష్టి ఉండేది ఆవిడ. ఆవిడ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన కరణం మళ్ళీ వెళ్ళిపోను. అయినా మొగుడు విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగానే ఉండేది. అంటే తెచ్చిందంత ఈ అమ్మాయి ఒక్కతే తెలియకుండా కాస్త ఆయనకు కూడా పెట్టేది. ఏటర్రాట పప్పు తెచ్చాడు అనుకోండి, ఆయన పోటీ అడుక్కుని మూడొంతులు ఎవడు తిన్నా ఒక వంతైనా ఒకడికి పెట్టేది. ఇంకా అన్నం సంగతి చెప్పేకర్ల. ఓ ఐదారు కొంతాల బియ్యంతో వండిన అన్నం ఆయన అడుక్కుని తీసుకొస్తే అడుగును మిగిలిందైనా ఆయనకి పెట్టేది. ఇలా గడుపుతున్నారు. అర్థాహ కామాస్తయోరాతన్న సుఖాయ గృహాధికం. డబ్బుకి లోటు లేదు, భోగాలకు కావలసిన సామగ్రికి లోటు లేదు, ఇళ్ళున్నాయి, బాకీళ్ళున్నాయి, అన్నీ కళకళలాడుతున్నాయి, ఇన్ని ఉన్నా వారికి మాత్రం సుఖం లేదు. వారికి అండంలో మొగుడికి ఎక్కువ సుఖం లేదు, వాడికి ఎక్కువ బెంక. ఈవిడంటే ఏదో కాలక్షేపం అయిపోతుంది బయట గందరగోళంలో. ఈయనకి బాధ ఏమిటంటే పెళ్ళైనా పిల్లలు లేరని బెంక పాప. క్రమక్రమంగా వయస్సు గడిచిపోయింది. ఎప్పుడో 18 ఏళ్ల వయస్సులో ఆయనకి పెళ్ళయింది, 40 ఏళ్ళు దాటాయి అతనికి. అప్పుడు అతనికి భయం కలిగింది. అహో, జీవితం గడిచిపోతున్నది, వయస్సు వెళ్ళిపోతున్నది, ప్రాయం వెళ్ళిపోతున్నది, అయినా ఇంతకాలం సంతానం లేకుండా గడిపేశాను, ఎంత పొరపాటు చేశాను. సంతతి లేదని ఎడు కన్న చింతన ముల మునిగి ముదిసి చిక్కిన సండు. సంతానం లేదనే ఒకనొక చింతతో బాగా కుంగిపోయాడు. నిజానికి 40 ఏళ్ళేం పెద్ద వయస్సు కాదు, కానీ చింత వల్ల తల బాగా పండిపోయింది, దుఃఖం పెరిగింది. తిన్నదేమో ఆ అజీర్ణ వ్యాధి వల్ల సహించేది కాదు. కొన్ని బాధలు అంటారు, ఇక బాధ ఎక్కువైతే తినలేం మనం, తాగలేం, అలా అయిపోయాడు ఆయన. ఇప్పుడు మొదలు పెట్టారు వాళ్ళు పుణ్యకర్మాచరణ. ఆయన ఇప్పుడు వెలిగింది ఏమిటి, నేను దానం చేయడంలా ధర్మం చేయటం లేదు, ఓ అడుక్కుని బతుకుతున్నాను, ఇంత డబ్బు ఉంది మూట కట్టుకుపోతానా, ఎప్పుడైనా పిల్లల్ని పిలిచి ఒక పెన్ను ఇచ్చానా, అంతో ఎంతో శనగలు పెట్టానా, అన్నం పెట్టానా, దానం చేయలేదు, ధర్మం చేయలేదు, సత్కర్మాచరణ చేయలేదు. సత్కర్మాచరణ చేయకపోవటం వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, సంతానం లేదు. సంతానం లేకపోవడానికి గల కారణం కేవలం రుణానుబంధం లేకపోవటమే. రుణానుబంధం ఎప్పుడు వస్తుంది అంటే దానం చేస్తే. చదువుకున్న పండితుండయ్యుండి కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని విని ఉండి కూడా ఎందువల్ల నేను ఇంతకాలం రుణానుబంధం పెంచుకోలేదు అని బాధ కలిగింది అతను. ఇప్పుడు దానం చెయ్యాలనుకున్నాడు. ఇది పెళ్ళానికి తెలిస్తే కొడుతుందిగా ఒప్పుకోదు, వాళ్ళ ఆవిడ కొంచెం కృపణ. అందుకని రహస్యంగా బయట వచ్చిన డబ్బు ఉంటుందిగా కొత్తగా సంపాదించే సంపాదన, ఇది కొంత మూటగట్టి గోవులో భూమో సువర్ణమో ఇలాంటివి రహస్య దానాలు చేయడం మొదలెట్టాడు. అయినా అప్పటికే టూ లెట్ బోర్డు పెట్టినా టూ లెట్ అయిపోయింది ఆయన. అందుకని పిల్లలు లేకపోవటం అనేది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఎప్పుడూ కూడా పుణ్యం వెంటనే వస్తుందండి, చేసిన పాపాలు అనిపించద్దు. మేము మంత్రం చేసాం, తంత్రం చేసాం, అచ్చేసాం, వచ్చేసాం అంటే పాత పాప బాగా ఎక్కువైపోయింది బ్యాలెన్స్. అక్కడ ఎక్కువైపోయింది ఆర్థిక మంజం, అది తగ్గడం ఒక రోజులో అవదు, రాకుండా చూడాలి. ఒత్తుకొను చురా నీదనదెత్తిన రోగముల రిపుల నింద్రియముల నుత్పత్తి దశన చెరుపందగు మెత్తనగా రాదు రాదు మీదు జయింపన్నారు. రోగాలు, వ్యసనములు, శత్రువులు ఇవి రాకుండానే చూసుకోవాలి, వస్తే వీటిని జయించలేము. ఈ వ్యసనములలో
చింత కూడా ఉన్నది. నేను చింత తెచ్చుకున్నాను ఎత్తి మీదకి, ఇప్పుడు ఈ చింత రవ్వంత కాదు కొండంత, ఇది అంత తేలిగ్గా పోదు ఎలాగా అని బాధపడ్డాడు. మనస్సుకి శాంతి లేకుండా పోయింది. శాంతి లేనివాడికి ఏమున్నా ఉపయోగం లేదు. నాకు శాంతి లేకపోతే డబ్బు వల్ల లాభం లేదు, శాంతి లేకపోతే సుఖం లేదు, శాంతి లేకపోతే అన్నం సహించదు, శాంతి లేకపోతే అసలు ఇంట్లో ఉండబుద్ధియదు. అన్నిటికీ మూలం శాంతి. శాంతి లేకపోతే వచ్చే అశాంతి వల్ల ఎన్ని ఉన్నా లేనట్టే. అంచేతే అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే ప్రశాంతి అన్నారు. జ్వరము చింతా జ్వరము రెండున్నాయి. జ్వరానికి మందు ఉంది కానీ చింతా జ్వరానికి మందు లేదు. జ్వరం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మంచి మందు వస్తాడు, ఆ జ్వరం తగ్గుతుంది అవునా? కానీ లోపల ఏదో బెంగ ఉంటుందే, దాన్ని చింతా జ్వరం అంటారు. ఈ చింత ఉన్నంతకాలం నీకు దానికి ఆ రోగానికి మందు వేయలేము మనం. అందుకే జ్వరం శరీరాన్ని మాత్రమే పాడు చేస్తుంది కానీ చింతా జ్వరం మనస్సుని శరీరాన్ని పాడు చేసి మలినం చేస్తుంది అన్నారు. దాంతో ఒకనాడు పిచ్చెక్కినట్టయింది తనకి. దుఃఖంతో ఇంటి నుంచి బయలుదేరాడు. అడవులు తిరిగాడు, కొండలు తిరిగాడు, ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు. ఇంటి దగ్గర నుంచి 15 మైళ్ళు వెళ్ళిపోయాడని కూడా తెలియలా. అలాగే బుర్ర కొక్కుంటూ ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా అని వెతుక్కుంటున్నట్ట. ఒకనాడు అలా తిరుగుతూ ఉండగా దాహం ఎక్కువైపోయింది. మధ్యాహ్నే తృషితో జాతక తడాగం సముపేయివాన్. మధ్యాహ్న సమయంలో దుఃఖం ఎక్కువైంది, మంచినీళ్లు దొరక్క తిరుగుతున్నాడు. అదృష్టవశాత్తు ఒక చెరువు కనపడింది, అక్కడికి వచ్చాడు. ఎదురుగుండా మంచినీళ్ళు ఉన్నాయి కదా, దాహం వేస్తోంది, తాగత్తా? తాగట్లా. ఎందుకు తాగట్లా అంటే లోపల బెంగ. అసలు మంచినీళ్ళు తాగాలని కూడా అనిపించట్లా. కళ్ళు తిరిగిపోతున్నాయి, చెమట పట్టేస్తోంది, డీహైడ్రేషన్ అనమాట. ఆ లోపల ఉన్న జలం ఆవిరైపోతే వెర్రి నీరసం వస్తుంది. పాపం అయినా సరే అలాగే కూర్చున్నాడు. హఠాత్తుగా కళ్ళు తిరిగిపోయి అప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఎంత భ్రమలో ఉన్నాను, మంచినీళ్లు తాగాలని కూడా అనిపించడం లేదు అనుకుని చక్క 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 అప్పుడు ఆ కొలనులో దిగి మంచినీళ్ళు తాగాడు. అప్పటికి కొంత నీరసం తగ్గింది. వెంటనే పక్కకు వచ్చాడు, కూర్చున్నాడు. 2 గడియలు గడిచాయి. గడ్డం కింద చేయి పెట్టుకున్నాడు. భగవంతుడా, నేనేం పాపం చేశాను, ఎందువల్ల నాకు సంతానం కలగడం లేదు? 40 సంవత్సరాల వయస్సు దాటిపోతున్నది, డబ్బుకు లోటు లేదు, ఏదో అంతో ఎంతో మంచో చెడ్డో పెళ్ళం అంటూ తగులడింది. ఇల్లున్నాయి, వాకిళ్ళున్నాయి, రకరకాల వస్తువులున్నాయి, ఎన్నుంటే లాభమేముంది? కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంటే లాభమే ఉన్నది? ఆస్తి ఉంది, పాస్తి ఉంది, సంతానం నాస్తి అయ్యింది. దీంతో చింత జాస్తి. ఎందుకు నాకు ఈ చాస్తి అని కూర్చున్నాడు. సరిగ్గా ఆయన అదృష్టమో మరి దురదృష్టమో కానీ అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. మిట్టయురమునన్నిడు యోగ పట్టెమెరయ్యా కావి కుపుసం భుజలకు నుండిగయునవు నీ, కావి కుపుసం భుజలకు నుండిగయునవు నీ, చెవుల రుద్రాక్ష ప్రోవులు చౌకళింప వచ్చే తద్కేకమౌషధ సిద్ధుడొకడు చేరి తద్కేకమౌషధ సిద్ధుడొకడు. గుండుతో ఉన్నాడు ఆయన. చెవులకు రుద్రాక్ష పోగులు ధరించాడు. అందరం రింగులు ధరిస్తే రుద్రాక్షలు కుండలాల్లో పెట్టుకున్నాడనమాట. మంచి నుదురు, ఆ విశాలమైన నుదుటికి విభూతి రేఖలు ధరించాడు ఆయన. కాషాయ వస్త్రం ధరించాడు. చేతిలో కమండలం బుచ్చుకున్నాడు.
ఒకనొక సిద్ధుడు, ఒక సన్యాసి, మహానుభావుడు, ఆయన ముఖంలో ఏదో తెలియని దివ్య కాంతి కూడా కనపడుతున్నది. కాంతిని బట్టే తెలుస్తున్నది ఆయన ఎటువంటి వాడో. సందేహం లేకుండా మహాత్ముడు ఆయన, మహామహిమోపేతుడు. అటువంటి ఔషధ సిద్ధుడు అక్కడ అక్కడికి అడుగు పెట్టగానే ఈయన చూశాడు. ఇంతలో ఆ సిద్ధుడు నీటిలోకి అడుగు పెట్టాడు, కాళ్ళు కడుక్కున్నాడు, ముఖ ప్రక్షాళన చేసుకున్నాడు, కడుపు నిండా నీళ్లు తాగాడు, ఒడ్డు మీద కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈయన ఆ సన్యాసి పాదాల మీద పడి నమస్కరించాడు, ఎదురుగుండా కూర్చున్నాడు, నిట్టూర్పు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, పడిపోతున్నాడు, పొర్లిగింతలు పెడుతున్నాడు, గిలగిల్లాడుతున్నాడు. సన్యాసికి దాలి కలిగింది. ఏమయ్యా ఏడుస్తున్నావు? కిం బ్రవీమి ఋషే దుఃఖం పూర్వ పాపేన సంచితం మదీయా పూర్వజాస్తోయం కవోష్ణముపభుంజతే. ముందుగా సన్యాసి అడిగాడు, ఏమై బ్రాహ్మణోత్తమ, నువ్వు చూస్తే చదువుకున్నట్టు కనపడుతున్నావు, పండితుడిలా ఉన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నట్టు నీ వేషాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఏదో తెలియని బాధ నీకున్నది, ఏమై ఉంటుందా బాధ చెప్పగలవా? దుఃఖానికి కారణం చెప్పు. దొరికితే ఏమిటి, ఉపకారం చేసే అవకాశం దొరికితే నీకు ఉపకారం చేస్తాను. నీకేదో దుఃఖం ఉంది చెప్పు, అవకాశం ఉంటే తొలగిస్తాను ఆ దుఃఖాన్ని. ఎప్పుడైనా మనస్సులో బాధ ఎక్కువైపోయినప్పుడు దాన్ని ఎవరితో అయినా పంచుకుంటే ఆ బాధ కొంత తొలగుతుందన్నారు. వీలుంటే పంచుకో అన్నారు. అయ్యా నీకు చెప్పడంలో అభ్యంతరం ఏమున్నది, నువ్వు సన్యాసివి, నేను నా పూర్వజన్మ పాపం అనుభవిస్తున్నాను, అడిగావు కనుక చెబుతున్నాను. నాకు సంతానం లేదు, పితృదేవతలు నాకు సంతానం లేకపోవటం వల్ల నేను తర్పణం ఇస్తే ఆ తర్పణాన్ని స్వీకరించడంలా వాళ్ళు ఏడుస్తున్నారు. నా ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలు అలమటిస్తున్నాయి, బ్రాహ్మణోత్తములు నన్ను శపించిపోతున్నారు. అసలు దేవతలు నా పూజని స్వీకరించడంలా, సర్వం శూన్యంగా ఉంది నా ఇల్లు. నీకు తెలియందేముంది, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి సంతానం లేకపోతే ఎంత బాధ కలుగుతుందో. సంతానం లేకపోవడం అనేది మహా దుఃఖకరము. ఎన్ని భాగ్యాలు ఉండవచ్చుగాక, అధికారం ఉండవచ్చుగాక, అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లోకి వచ్చి డాడీ అంటే చాలు, బాడీ అంతా షేక్ అయిపోద్ది. అలా అలకపోతే, పిల్లలు అనకపోతే, డాడీ అనకపోతే ఈ దిక్కుమాలిన శరీరం పాడైపోయినట్టు ఉంటుంది. మా ఇంట్లో అలాంటి పిల్లలు లేరు, అమ్మాని పిలిచే పిల్లలు లేరు, నాన్నని పిలిచే వాళ్ళు లేరు, దాంతో ఏడుస్తున్నాను. చద్దామని అనిపించి అడుగుకి వచ్చా, కానీ చావబుద్ధి ఇట్లా, ఇదో పెద్ద గొడవ. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినా చేసుకోబుద్ధి వేయడం లేదు. దీనికి ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలండి అనుకుంటున్నాం, కానీ ఒకసారి ట్రై చేస్తూ కావాలండి. ఇప్పుడు కాదు, చాలా కష్టం అది. మాటల రైలు కింద పడితే అర్థం అని వెళ్ళగానే కూర్చోగానే రైలు దబదబ వచ్చేస్తుంటే అమ్మో పక్కకు దూకేస్తాం. ఎంత బలహీన క్షణం రాకపోతే చస్తట్లండి, అంత తేలిక. హాయిగా ఉపన్యాసం అయ్యాక అంత పులిహార తిని పెడితే ఎంత సుఖంగా ఉంటుంది. నాలుగు శనగ్గింద లోట్లో వేసి నవ్వులుకుంటూ ఆచంబోచం కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఉంటే అదో హ్యాపీనెస్. అంతేగాని చావాలంటే మాట్లాడండి. ఈయన అందుకే పద్దామనిపించినా చావలేను అన్నాడు. దిగ్జీవితం ప్రజాహీనం దిగ్గృహం చ ప్రజాం వినా దిగ్ధనము చాన్నపత్యస్య దిక్కులము సంతతిము వినా. సంతానం లేకపోతే ఆ జీవితం చిచ్చి దండగ, ఆ ఇల్లు వ్యర్థం, డబ్బు వ్యర్థం, కులం వ్యర్థం, అన్నీ వ్యర్థమే. ఎన్ని అర్థములున్నా, ఎన్ని పురుషార్థములున్నా సంతానం లేకపోతే ఈ జీవితం మొత్తం వ్యర్థమే. నేను ఒక గోవుని పెంచా, మా ఇంట్లో ఆవు బాగా అరటిపళ్ళు తిని పెరుగుతోంది,
చక్కెర కేళీలు పెడుతున్న టావుకు కూడా, బాగా బియ్యం పెడుతున్న టేని పెట్టిన అది కొట్టాలి అంటే ఆవుకు కూడా దూడలు కొట్టట్లా. ఎందుకని, బహుశా దిక్మాలను గొడ్డు వ్యక్తులు మేము పెంచటం వల్లేమో ఆవు కూడా సంతానం లేకుండా అయిపోయింది. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా, ఈయన బాధ మా ఇంట్లోకి వచ్చిన దేనికి సంతానం ఉండడం, మా ఆవుకి సంతానం లేదు, దొడ్లో చెట్లు నాటట, ఆ చెట్లకి పువ్వులు లేవు పళ్ళు లేవు కాయలు కాయడంలా, ఒకవేళ ఎవరైనా నాకు పట్టుకొచ్చి పండిస్తే ఆ పండు కూడా కుళ్ళిపోతుంది, పళ్ళు వాటిలో చేరుతోంది కుళ్ళు దాంతో మండిపోతుంది నా ఒళ్ళు. ఇది నా పరిస్థితి. ఇదేం దరిద్రండి, నిర్భాగ్యుండి కాకపోతే సంతానహీనుండి అయిన నాకు ఇన్ని కష్టాలు వచ్చి పడిపోతున్నాయి, అందుకే నాకు ఈ జీవితంతో పని ఏమిటి అనిపిస్తున్నది. కిమతో జీవితేనమే, ఇక నాకెందుకు ఈ జీవితంతో పని. అలాగని శరీరం విడిచిపెట్టబుద్ధేయడంలా, ఎలాగా అంటే చావలేను బ్రతకలేను. ఇలా చెబుతూ ఉన్న ఆ పండితుడికి మనమంటే దైవం గుర్తొస్తే ఆనందంతో కంఠవృద్ధమై ఏడుస్తాం, అది భక్తి వల్ల. ఒక్కొక్కసారి ఎంతటి వాడికైనా రోమాంచం అయిపోతున్నప్పుడు మాట్లాడగలమా మనం? కంఠం గద్గదం అయిపోతుంది, కన్నీరు వచ్చేస్తాయి, అది ఆనంద బాష్పాలు, అది సరోమాంచం వల్ల వచ్చేది. కానీ ఇక్కడ ఆయనకి అలా కాదట, పిల్లలు లేరనే బాధతో కన్నీళ్ళు వచ్చేసేయట. ఇలా చెప్పి ఆయన ఏం చేశాట, యుత్యోక్త్వా సరురోదోచ్చై తత్పార్శ్వం దుఃఖపీడితగా తదాతస్య యతేశ్చిత్తే కరుణాభూత్ గరీయసి. ఇలా పలికాడు ఆ బ్రాహ్మణుడు. దుఃఖంతో సన్యాసి ఎదురుగుండా ఉండి వ్యాకులుడై అదే పనిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు. పాపం యతీశ్వరుడికి కూడా కరుణ కలిగింది హృదయంలో, అయ్యయ్యో ఏంటిది అని. ఆ తర్వాత ఒకసారి ఏడవకుండా ముఖం కడుక్కొని రా అన్నాడు. ఏమన్నాడు, ముఖం కడుక్కొని రా. ఎక్కడా, ఎదురుగుండా ఓ చెరువు ఉంది, ఎలాగో మంచినీళ్ళు తాగే చెరువు, అందులో కడుక్కొని వచ్చాడు. ఇలా నిలబడి దగ్గరకంట అన్నాడు, వచ్చాడు. ఆ నుదురు చూశాడు, తత్పాలాక్షరమాలాంచ వాచయామాచ యోగవాన్. ఆ నుదుటి ఉండి అక్షరాలు చదివేశాడు. బ్రహ్మదేవుడు మన జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అదంతా రచిస్తాడు ఈ నుదుట. నుదుటంద్రా చినవ్రాతమ అర్చగలడే, నూరేండ్లు శోధించిన ఈ నుదుట రాసేస్తట బ్రహ్మ. నూరేళ్లు శోధించినా కష్టపడినా ఈ నుదుట రాసిన రాత ఎవ్వరూ తప్పించలేరు. అందుకని మనం ఏడవడం అనవసరం. రోజు